దేశ మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. వీరితో పాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విశాల్ ఫోన్ లైన్ లో అందిస్తారు. విశాల్. రైట్, కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం భారతదేశం అత్యుత్తమ పురస్కారమైన భారత రత్నను ముగ్గురు ప్రముఖ వ్యక్తులకి ప్రకటించింది. అందులో మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పివి నరసింహారావుకి భారత రత్న అవార్డు లభించింది. ఇక దీంతో పాటు మాజీ ప్రధానమంత్రి చరణ్ సింగ్ అదేవిధంగా వ్యవసాయంలో అత్యుత్తమ విశేష కృషిని చూపించిన ఎంఎస్ స్వామినాథన్ కూడా భారతరత్న అవార్డును కేంద్రం కొద్దిసేపటి క్రితమే ప్రకటించింది. ఇక మాజీ ప్రధాని పివి నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని పార్టీలకు అతీతంగా ప్రతిపక్షాలు అధికార పక్షాలు ఇట్లా పార్టీలకు అతీతంగా ఎన్నో రోజుల నుంచి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల సమయం ముందే కేంద్ర ప్రభుత్వం ఈ భారత రత్న అవార్డులను ప్రకటించింది. ఇక తెలుగు రాష్ట్రాలకు ఇది మరొక గౌరవంగా కూడా తెలుగు ప్రజలందరూ భావిస్తున్నారు. ఎందుకంటే అటు ఆర్థికంగా ఎంతో భారతదేశాన్ని ముందుంచేందుకు తన ఎంతో సేవలను చేయడం, అదేవిధంగా భారతదేశ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశ అభివృద్ధికి పివి నరసింహారావు ఎంతో కృషి చేశారు. వాటన్నిటికీ ఆ విశేష కృషి అన్నిటికీ ఈరోజు భారత ప్రభుత్వం ఒక గుర్తింపునిచ్చింది. ప్రస్తుతం పివి నరసింహారావుకు భారత రత్న ఇవ్వడం తోటి తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఒక గౌరవంగా భావిస్తున్నారు. అంటే ఎప్పటి నుంచో వస్తుందని ఎదురు చూసిన ఈ అత్యుత్తమ అవార్డు చివరికి వచ్చిందని కూడా తెలుగు ప్రజలు ఒక ఆనందాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే పివి నరసింహారావు కూతురు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు చదువు, కానీ దీనికి సంబంధించి మరికాసేపట్లోనే ఆమె మీడియా తోటి కూడా మాట్లాడే అవకాశం ఉంటుంది. సో విశాల్, పీవీకి భారత రత్న వచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది? రైట్, తప్పకుండా కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా పివి నరసింహారావు ఉంటేనే కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల పాటు అక్కడ ఉండి అటు పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని నడపడంలో ఎంతో సేవలు చేశారు. అదేవిధంగా అటు పార్టీని ముందుకు తీసుకెళ్లారు, ఇటు ప్రభుత్వంలో ప్రజలకున్న సమస్యలన్నీ తీర్చడానికి, అదేవిధంగా పారిశ్రామిక విప్లవాలను తీసుకురావడానికి కూడా పివి నరసింహారావు ఎంతో కృషి చేశారు. కాబట్టి ఎప్పటి నుంచో అటు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పివి నరసింహారావుకు భారత రత్న ఇవ్వాలని వాళ్ళు ఎప్పటి నుంచో కోరుతున్నారు కేంద్ర ప్రభుత్వాన్ని. ఇక బీఆర్ఎస్ కోరుతుంది. ఇక రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పివి నరసింహారావుకు భారత రత్న అవార్డు రావడం పట్ల ఒక ప్రశంసలు తెలిపే అవకాశం కూడా ఉంటుంది. అదేవిధంగా వారి కూతురు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సురభి వాణ్ణి కూడా వెళ్ళి వారితో మాట్లాడి అదేవిధంగా వారిని గౌరవించే అవకాశం కూడా ఉంటుంది. నిత్య. రైట్ విశాల్, థ్యాంక్ యూ. దేశ మాజీ ప్రధానులు పివి నరసింహారావు, చరణ్ సింగ్ కేంద్ర ప్రభుత్వం భారత రత్న ప్రకటించింది. వీరితో పాటు భారత హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, ఎల్కే ఆధ్వానికి భారత రత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ముగ్గురికి అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఏడాది 5 భారత రత్న పురస్కారాలు ఇవ్వనుంది కేంద్రం. పీవీకి ప్రధానమంత్రి పదవి దక్కడం కూడా భారత రాజకీయాల్లో ఒక సంచలనమే. 1991 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ, నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలా ఆ పీఠం అధిష్ఠించారు.
ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తప్పదనుకున్న దశలో ఆయన్ని ప్రధాని పదవి వరించింది. కానీ ఆ సమయంలో అది ఓ ముళ్ళ కిరీటం. స్థిరత్వం లేని ప్రభుత్వం, దీనికి తోడు చిక్కి శైల్యమే చితిపైకి చేరిన ఆర్థిక వ్యవస్థ. కానీ పీవీ తన సమర్థతో ఆ గడ్డు పరిస్థితిని దీటుగా ఎదుర్కొన్నారు. ఓవైపు రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడుతూ మైనార్టీ బలంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూనే మరోవైపు సంస్కరణలను సమర్థంగా అమల్లో పెట్టారు. పీవీకి పూర్వపు ప్రధానులైన విపి సింగ్ చంద్రశేఖర్ పాలనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ కుదలైంది. ఎకనామీ పతనం పీవీ అధికారంలోకి వచ్చే నాటికి పీక్ దశకు చేరుకుంది. దేశంలోని బంగారం నిల్వలను విదేశీ బ్యాంకుల్లో కుదువపెట్టి తెచ్చిన డబ్బుతో దేశాన్ని నడిపిస్తున్న పరిస్థితి. దివాళీ తీసి అస్తవ్యస్తమైన వ్యవస్థలు అయినా పీవీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. ఆర్థిక నిపుణులైన మన్మోహన్ సింగ్ కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించింది. సంస్కరణల బాట పట్టించారు. అద్భుతమైన ఫలితాలు సాధించి అపర చాణక్యుడిగా ఆర్థిక సంస్కరణ పితామహుడిగా పేరు పొందారు. దేశ మాజీ ప్రధానులు పివి నరసింహారావు, శరద్ సింగ్ కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించింది. వీరితో పాటు భారత హరిత విప్లవ పితామహుడు ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ ను దేశ అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేసింది. ఇప్పటికే కర్పూరి ఠాకూర్, ఎల్కే అద్వానికి భారతరత్న ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు ముగ్గురికి అత్యున్నత పురస్కారానికి ఎంపిక చేస్తూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. దీంతో ఈ ఏడాది ఐదుగురికి భారతరత్న పురస్కారాలు ఇవ్వనుంది కేంద్రం. పీవీకి ప్రధానమంత్రి పదవి దక్కడం కూడా భారత రాజకీయాల్లో ఒక సంచలనమే. 1991 లోక్సభ ఎన్నికలకు దూరంగా ఉన్న పీవీ నాటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ గాంధీ మరణానంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీ ఆయన్ని ప్రధాని అభ్యర్థిగా ఎంపిక చేసింది. అలా ఆ పీఠం అధిష్ఠించారు. ఒక్క మాటలో చెప్పాలంటే రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తప్పదనుకున్న దశలో ఆయన్ని ప్రధాని పదవి వరించింది. కానీ ఆ సమయంలో అది ఓ మూల కిరీటం. స్థిరత్వం లేని ప్రభుత్వం, దీనికి తోడు చిక్కి శాల్యమై చితిపైకి చేరిన ఆర్థిక వ్యవస్థ. కానీ పీవీ తనతో సమర్థత ఆ గడ్డు పరిస్థితిని దీటుగా ఎదుర్కొన్నారు. ఓవైపు రాజకీయ చదరంగాన్ని సమర్థంగా ఆడుతూ మైనార్టీ బలంతోనే ప్రభుత్వాన్ని నడిపిస్తూనే మరోవైపు సంస్కరణలను సమర్థంగా అమల్లో పెట్టారు. పీవీకి పూర్వపు ప్రధానులైన విపి సింగ్ చంద్రశేఖర్ పాలనా కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థకు కుదేలైంది. ఎకనామీ పతనం పీవీ అధికారంలోకి వచ్చే నాటికి పీక్ దశకు చేరుకుంది. దేశంలోని బంగారం నిల్వలను విదేశీ బ్యాంకుల్లో కొదవ పెట్టి తెచ్చిన డబ్బుతో దేశాన్ని నడిపిస్తున్న పరిస్థితి. దివాలా తీసి అస్తవ్యస్తమైన వ్యవస్థలు అయినా పీవీ ఆత్మవిశ్వాసం చెక్కు చెదరలేదు. ఆర్థిక నిపుణులైన మన్మోహన్ సింగ్ కు ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించి సంస్కరణల బాట పట్టించారు. అద్భుతమైన ఫలితాలు సాధించి అపర చాణక్యుడిగా ఆర్థిక సంస్కరణల పితామహుడిగా పేరు పొందారు. భారత్ను $5 trillion ఆర్థిక వ్యవస్థకు తీసుకెళ్లాలని ప్రధాని మోదీ కల. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేయాలని బీజేపీ ప్రభుత్వ సంకల్పం. 2019 యూకే, ఫ్రాన్స్ను వెనక్కి నెట్టి ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ నిలిచింది. ఈ స్థాయికి చేరడం రాత్రికి రాత్రే జరగలేదు. పీవీ హయాంలో ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఈ తీరానికి చేరుకోవడంలో సరైన దారి చూపలేదని ఆర్థిక నిపుణులు చెప్పే మాట. దేశంలో ఆర్థిక సంస్కరణల పేరు చెబితే ముందుగా గుర్తొచ్చే పేరు పీవీదే. అలాంటి వ్యక్తి ప్రధాని పదవి నుంచి వైదొలిగిన తర్వాత
సాదాసీదా జీవితం గడపడం ఆయన నిరాడంబరత్వని తార్కనం. పీవీ మృద్యు స్వభావి, బహుముఖ ప్రజాశాలి, 17 భాషల్లో దిట్ట. గోండుల భాష నుంచి స్పానిష్ వరకు ధారాళంగా మాట్లాడేవారు. క్యూబిన్ విప్లవ యోధుడు ఫీడెల్ క్వాస్ట్రోతో సమావేశం సందర్భంగా ఆయన్ని స్పానిష్ భాషలో పలకరించి పీవీ ఆశ్చర్యపరిచారట. రచయితగాను పీవీకి గొప్ప ప్రావీణ్యం ఉంది. కథలు, వ్యాసాలు, అనువాద రచనలు చేశారు. సొంత పేరుతో, మారు పేర్లతో కాలమిస్టుగా ఎన్నో వ్యాసాలు రాశారు. పీవీ రచనల్లో తెలంగాణ సాయుధ పోరాట నేపథ్యంతో రాసిన గొల్ల రామవ ప్రముఖమైనది. ఇన్సైడర్ పేరుతో పీవీ చేసిన రచనను ఆయన ఆత్మకథగా చెబుతారు. విశ్వనాథ సత్యనారాయణ వేయి పడగలు నవలను ఆయన హిందీలోకి సహా సఫ్రన్ పేరుతో అనువాదించారు. తెలుగు సాహిత్య ప్రక్రియకి ప్రత్యేకమైన అవధానాలంటే ఆయన చెవి కోసుకునేవారు. ప్రధానిగా తీరిక లేకుండా ఉన్న అవధాన కార్యక్రమాల్లో పాల్గొనేవారు. వాటితో ఎంతో ప్రశాంతత పొందేవారు. 17 భాషల్లో ప్రావీణ్యం ఉన్న, అవసరానికి మంచి మాట్లాడకపోవడం పీవీకి ఉన్న మరో గొప్ప లక్షణం. అందుకే అభిమానులు ఆయన్ని 17 భాషలు తెలిసిన మౌనమ్మినిగా పేర్కొంటారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పీవీ దాదాపు 7.5 కాలం పాటు పనిచేశారు. పాలనలో తలదైన ముద్ర వేశారు. 1969లో కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపందుకున్నది. దీంతో బ్రహ్మానందరెడ్డిని తప్పించి పార్టీ హైకమాండ్ విద్యాశాఖ మంత్రిగా ఉన్న పీవీకి రాష్ట్ర పాలన పగ్గాలు అప్పగించింది. 1971 సెప్టెంబర్ 30 ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన పీవీ 1973 జనవరి 10 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో ఆయన దేశంలోని తొలిసారిగా భూ సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే తెలంగాణ ఉద్యమంతో పాటు అదే సమయంలో జై ఆంధ్ర ఉద్యమం ఊపందుకోవడంతో చివరకు నాటి కేంద్ర ప్రభుత్వం పీవీని ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి ఏపీలో రాష్ట్రపతి పాలన విధించింది. భూ సంస్కరణ చట్టం అమలు రచించని సీమాంధ్ర భూస్వాములు పీవీని గద్దెదించడానికి నాడు జై ఆంధ్ర ఉద్యమానికి బాసటగా నిలిచి ఊపిరి పోశారని కొందరు అంటారు. '62 నీలం సంజీవరెడ్డి కేబినెట్లో పీవీ తొలిసారిగా మంత్రి బాధ్యతలు చేపట్టారు. జైళ్ల శాఖను సమర్థంగా నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. జైళ్ల సంస్కరణల్లో భాగంగా అప్పట్లో ఆయన దేశంలోనే తొలిసారిగా ఓపెన్ జైళ్ల విధానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో జాతీయ స్థాయిలో పీవీ పేరు మారుమోగిపోయింది. ఆ తర్వాత రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన పీవీ అక్కడ కూడా అనేక సంస్కరణలు చేపట్టారు. ప్రభుత్వ డాక్టర్ల ప్రైవేట్ ప్రాక్టీస్ను నిషేధించారు. అనంతరం విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన సమయంలో ఆయన అనేక విధానాలు, సంస్కరణలు తీసుకొచ్చారు. నేటికి అవి కొనసాగుతుండడం గమనార్హం. తెలుగు అకాడమీని నెలకొల్పడం, ఉన్నత విద్యలో తెలుగు మీడియంను ప్రవేశపెట్టడం పీవీ విద్యాశాఖ మంత్రిగా తీసుకొచ్చిన కార్యక్రమాలే. 1988 కేంద్రంలో మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో పీవీ జాతీయ స్థాయి విద్యారంగంలో అనేక మార్పులు, సంస్కరణలు చేపట్టారు. నవోదయ విద్యాలయాల ఏర్పాటు ఆయన హయాంలో జరిగింది. కేంద్రంలో ఆయన హోంశాఖ, విదేశాంగ శాఖ, రక్షణ శాఖ మంత్రిగానూ పనిచేశారు. ఏ పదవి చేపట్టినా దానికి వన్నె తెచ్చారు. తన రాజనీతి జ్ఞానంతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్నారు. పీవీ నరసింహారావు 1921 జూన్ 28 వరంగల్ జిల్లా నర్సంపేటకు
సమీపంలోని లక్నేపల్లిలో జన్మించారు. ఆయన తండ్రి సీతారామారావు, తల్లి రుక్మాబాయి. అయితే పీవీకి 3 ఏళ్ల వయసులోనే పి రంగారావు, రత్నబాయి దంపతులు ఆయన్ని దత్తత తీసుకున్నారు. నాటి నుంచి ఆయన కరీంనగర్ జిల్లాలోని వరంగల్లో పెరిగారు. హనుమకొండలో మెట్రికేషన్లో పూర్తి చేశారు. కాలేజీలో చదువుకుంటున్న రోజుల్లోనే పివి వందే మాత్రం ఉద్యమం వైపు ఆకర్షితులై అందులో చురుగ్గా పాల్గొన్నారు. మహారాష్ట్రలోని పూణే ఫెర్గూసన్ కాలేజీలో బీఎస్పీ ఆస్ట్రానమీ చేశారు. ఆ తర్వాత నాగ్పూర్ యూనివర్సిటీ నుంచి లా డిగ్రీ పూర్తి చేశారు. ఎల్ఎల్బిలో ఆయన గోల్డ్ మెడల్ సాధించారు. అనంతరం హిందీలో సాహిత్యరత్న చేశారు.